ఏలూరు జిల్లా చింతలపూడి లింగపాలెం స్థానిక వికేయం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పరిచయ సభ కార్యక్రమానికి ఏలూరు నూతన పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు ముఖ్యంతిథిగా, ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజకీయంగా గాని ఒక ఎంపీగా గాని ఇప్పటివరకు నేను ఒక్క తప్పు కూడా చేయలేదని, చింతలపూడి తాలూకా ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు శభాష్ అనేలా పనిచేశానని అన్నారు. నూతన పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాజకీయంగా ఎంపీ శ్రీధర్ బాబు సలహా సూచనలు తీసుకుంటానని, చింతలపూడి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరిని కలుస్తానని, ప్రతి ఒక్కరితో మాట్లాడి మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు మాట్లాడుతూ, చింతలపూడి అభివృద్ధికి మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని, మీ వెంటే ఉంటూ మీ అందరికీ అండగా ఉంటానని అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం డబల్ రెడ్డికి చింతలపూడి తాలూకాలో ఉండబోతుంది అని, అది కరెక్ట్గా 2 ఏళ్ళ తర్వాత మన ఎలక్షన్లో అనుకున్నట్టే నిరూపించాం. స్వాతంత్రం తర్వాత దాదాపు 40 ఏళ్ల మెజారిటీ ఏ వ్యక్తికి కూడా రాకుండా మనందరం కలిసి ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చూసి నేను ఎప్పుడు తెరవెనక మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని, కానీ ఇవన్నీ చూసి జగన్ గారు చేసిన ఈ మంచి పనులు చూసి, ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, రేపు పిల్లలే మన భవిష్యత్తు, మార్పు వారించే మొదలైతే రేపు మన కుటుంబాలు బాగుపడతాయి, రేపు మన పిల్లలు కూడా మంచి పొజిషన్కి వెళ్తారు, మా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్